అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం గుల్లేపల్లి బూర్జువాని చెరువు గర్భంలో ఉపాధి హామీ పథకంలో చేపట్టిన చేపల చెరువు నిర్మాణాన్ని ఆ చెరువు ఆయకట్టు రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బూర్జువాని చెరువు ఆయకట్టుదారులైన రైతులు మీడియాతో మాట్లాడారు. ఎన్ఆర్ఈజీఎస్ అధికారులు ఈ చెరువుల నిర్మాణం చేపట్టడం వల్ల చెరువు గర్భంలో నీరు ఆయకట్టు పొలాలకు పారే అవకాశం ఉండదని వాపోయారు. దీంతో పంటలు నష్టపోయే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చెరువు పూర్తి పూడికతీత పనులను అడ్డుకునే ఆలోచన తనకు లేదని, కానీ చేపల చెరువుల నిర్మాణాలను అడ్డుకుంటామన్నారు. పంచాయతీకి ఆదాయం వనరుల కోసం పాలక వర్గాలు తీర్మానిస్తే ఆయకట్టు రైతుల శ్రేయస్సు కోసం ఆలోచించే అవకాశం లేదని వారు ప్రశ్నించారు. సుమారు 65 ఎకరాల విస్తీర్ణం గల భూములు ఈ బూర్జువాని చెరువు సాగునీటిపై ఆధారపడి ఉన్నాయని, ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. దీంతో సుమారు 120 మంది ఉపాధి హామీ కూలీల పనులను నిలిపివేసి వెనుతిరిగారు. పొలంకి దారికి ఎడ్లు పళ్ళు గానీ ట్రాక్టర్లు గానీ గత్తలు గానీ ఎలా తోలుకుంటారు? చెరువు మధ్యలో బండలు పెట్టిస్తే చెరువులు తవ్విస్తే ఎలా అసలు రైతులు ఎలా వెళ్తారు, ఎలా వస్తారు సార్? చిన్న చెరువు, చిన్న ఆయకట్టు చెరువు, గర్భం ఎక్కడ ఉంది? ఈ గర్భం మీరు గట్టిగా మాట్లాడండి, వాయిస్ రికార్డ్ అవ్వండి. సబ్బవరం మండలం అండి. నా పేరు పరమేశ్వరరావు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్ గా ఇంకా సబ్బవరం మండలం పనిచేస్తున్నారు. ఎన్ఆర్జీఎస్. అయితే ఇప్పుడు ఈ ఫిష్ పాండ్కి సంబంధించి మనకి 6 లక్షల వరకు శాంక్షన్ అయింది. సుమారు ఒక 3000 మ్యాండేట్స్ వరకు ఇక్కడ అందులో పనిచేసుకోవచ్చు. కాకపోతే రైతులు అంటే మీది గ్రామ పంచాయతీ ఆమోదంతోనే మనం ఇది ముందుకెళ్ళాము. ఆడ గ్రామ సభలో ఏదైతే ఆమోదించారో ఆ ఆమోదించిన పనులు మాత్రం ఇక్కడ చేయడం జరిగింది. చేసిన దాన్ని బట్టి ఇక్కడ వర్క్ అనేది పూర్తిగా ఒక వారం అంతా ఒక పేమెంట్ అయితే పూర్తి స్థాయిలో ఇవ్వడం జరిగింది. కానీ పేమెంట్లు అయితే ఇంకా పడలేదు, గవర్నమెంట్కి ఇంకా ఇవ్వలేదు. కానీ ఇంకా పూర్తిగా ఇక్కడ వర్క్ అనేది పూర్తి చేసుకుంటే ఇక్కడ వర్క్ తేమ అనేది ఇక్కడ ఉండి చేపల పిల్లలు పెంచుకోవడం కోసమే ఓన్లీ ఫిష్ పాండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చేపల పిల్లలతో పాటు ఇక్కడ భూగర్భ జలం అంటే బ్యాక్ సైడ్ ఏదైతే పొలాలు ఉన్నాయో ఆ బ్యాక్ సైడ్ ఉన్న ఆయకట్టు పొలాలకి కొంత తేమ అనేది ఇందులో ఉన్న వాటర్ ద్వారాగా వాళ్ళకి తేమ అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఏదైతే గర్భం ఏదైతే ఉందో ఉందో ఆ గర్భంలో కూడా వాటర్ అనేది స్టోరేజ్ అవ్వడం కూడా అవకాశం ఉంటుంది. దానివల్ల ఆ ఉద్దేశంతోనే ఈ ఫిష్ పాండ్ వేయడం జరిగింది. ఇక్కడ మరి రైతులకు ఇష్టం లేకపోవడం వల్ల మనకి ఇక్కడ వర్క్ అనేది ఆపేస్తున్నామండి. రైతులు కొన్ని డిమాండ్స్ పెట్టారు, ఆ డిమాండ్ ఉంటాయా? దీని మీద అభ్యంతరాలు ఏమైనా వచ్చే అవకాశం? అభ్యంతరాలు అంటే ఏముండవండి, అంటే రైతుల ఆమోదంతోనే ఏదైనా మనం చేయగలుగుతామండి. ఏదైనా వాళ్ళకి ఇష్టపడంగా ఇష్టం లేని ఏ వరకు మనం ఇక్కడ చేయమండి. అంటే వాళ్ళ ఇష్టపూర్వంగానే ఏదైనా మనం చేస్తాం. చేసిన తర్వాత వాళ్ళకి ఇష్టమో ఏమన్నా వాళ్ళకి పొలాల్లో వాళ్ళ కింద ఆయకట్లో వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏమైతే ఇష్టపూర్వంగా చేస్తున్నారో వర్క్స్, ఆ ఇష్టపూర్వంగానే మనం వర్క్లు అనేది ఇక్కడ మనం చేయగలుగుతాం. ఎన్ఆర్జీఎస్ అనేది పూర్తిగా ఎవరైతే పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఉపాధి పథకం అనేది పెట్టడం జరిగింది. మండలంలో మనం పెట్టడం జరిగిందండి. 24 పంచాయతీల్లో ఆయకట్టు పెద్ద 100 ఎకరాల్లో ఏదైతే ఆయకట్లు ఉన్నాయో అందులో మనం పిచ్చబడి పెట్టడం జరిగింది. అందులో ఇందులో కొంతమంది ఏదైతే అబ్జెక్షన్ చేస్తున్నారు రైతులు, వాటి దగ్గర కొద్దిగా మనం ఆపేసాం. అంటే 100 ఎకరాలు నాగరాజు అంతకాపల్లి పంచాయతీ నుంచి వచ్చాను. అంతకాపల్లి పంచాయతీ నుంచి మా ఒక 20 మంది ఉన్నాము, 20 మంది కూడా వచ్చాము. వచ్చిన తర్వాత ఇలాగా మాకు కబురు ఇలాగా చెరువులోనూ గట్లు వేసేస్తానని చెప్పడం మాకు కబురు అందింది. ఆ కబురు అయితే మాకు ముందు వాటర్ సోర్సెస్ కిందకి సాలడం లేదు, చెరువులోనూ మళ్ళా గట్లు వేసి చేపల కంటూ వేస్తే మనకు వాటర్ సాలదు, ఇక్కడ స్టోర్ సైజ్ మనకు చెరువు గర్భం సాలదు. దాని గురించి మేము ఎన్ఆర్ఐ ఆపమని మేము రిక్వెస్ట్ వచ్చామండి. జనరల్ గా ఇక్కడ చెరువు నిండిన తర్వాత చెరువు నోపు నుంచి ఏ ట్రాక్టర్ కింద పొలాలు ఉడిచేస్తే త్రోవ లేకుండా అయిపోతుంది. ఆ చెరువు గర్భం మీద నుంచి ఆ గట్టు వేస్తూ చిన్న త్రోవ రూపించమని అధికారులు అధికారులు
మేము ఏదైనా సరే పండించుకున్న పంట తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉందండి. బలదారి కోసం దాని గురించి అక్కడ ఆ రోడ్డు నుంచి ఆ చెరువు అక్కడ రోడ్డు దగ్గర నుంచి ఉన్నది కాబట్టి మాకు ఏదైనా త్రోవ ఈ ఎన్ఆర్ఐ వర్క్ని పెట్టి ఆ త్రోవ అదొకటి కొద్దిగా మాకు చేసి పెట్టమని అధికారులు మనం రిక్వెస్ట్ చేస్తామండి. మాది గుల్లేపల్లి. ప్రస్తుతము గుల్లేపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో గల బూర్జువాన్ చెరువు అనే చెరువులో ఉన్నామండి. ఈ యొక్క చెరువు తాలూకా ఆయకట్టు సుమారుగా 64 ఎకరాలు. రైతుల తాలూకా ఆయకట్టు చెరువు గర్భం సుమారుగా 14 ఎకరాలు. ఆయకట్టు 64 ఎకరాలండి. చెరువు గర్భం సుమారుగా 14 ఎకరాలు. ఏంటంటే ఈ యొక్క చిన్న చెరువు మా గ్రామంలో అంటే ఈ చిన్న చెరువులో ఈ రోజు చేపల ఈ యొక్క చిన్న చెరువులో చేపల చెరువులు అనేది తవ్విస్తున్నారు. తవ్వడం వలన ఏంటంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి రైతులకి. అంటే ఎన్ఆర్జీఎస్ వర్క్ ఆపుదామని ఉద్దేశం కాదు, మెయిన్ ఏంటంటే రైతులకి ఇబ్బంది కలిగింది కాబట్టి రైతులందరూ ఒక కలిసికట్టుగా వచ్చి సమస్యని ఇలా ఉంది అధికారుల దృష్టికి తీసుకెళ్దామనే ఉద్దేశంతో ఆపారండి. ఎలాంటి ఇబ్బందులు ఈ ఉన్న చిన్న చెరువులో ఈ చేపల చెరువులు తవ్వడం వలన ఆ చెరువు నుంచి రైతులకి రైతులు పంట పొలాలకి నీరు వెళ్లడానికి ఇబ్బంది ఉంటది. నెక్స్ట్ చిన్న చెరువులో ఈ చెరువు చేపల చెరువుల్లోనే ఎక్కువ నీరు నిలిచిపోతుంటది కాబట్టి రైతులకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఒకటి. ఇంకో విషయం ఏంటంటే ఇది మధ్యలో చెరువు మధ్యలో తవ్వుతున్నారు కాబట్టి ఈ పంట పొలాలకి గత్తాలు గాని ట్రాక్టర్లు ఎడ్లు బళ్ళు వెళ్ళడానికి ఇబ్బంది. నెక్స్ట్ సమ్మర్లో చెరువు నిండిపోయిన తర్వాత కూడా పశువులు గాని అన్ని కూడా ఈ ఈ చెరువుల్లో ఫిష్ ట్యాంక్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మునిగిపోవడానికి ఈత రాని వాళ్ళకి మునిగిపోవడానికి ఇబ్బంది ఉన్నాయి కాబట్టి రైతులకు ఇబ్బంది లేకుండా న్యాయం చేస్తారని ప్రభుత్వ దృష్టికి అధికారుల దృష్టికి పెద్దల దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంతో ఆపారు తప్ప ఈ వాళ్ళకి ఎన్ఆర్జీఎస్ వాళ్ళకి పనులుకో లేదంటే ఇంకొక ఆ సమస్య గురించి అయితే ఆపడం జరగలేదు. అంతకాపల్లి పంచాయతీ అండి. నెక్స్ట్ ఒక 4 రైతులు ఉన్నారు. మల్లేడుపాలెం పంచాయతీ సంబంధించిన రైతులు కూడా ఉన్నారండి. మల్లేడుపాలెం గుల్లేపల్లి అంతకాపల్లి రెవెన్యూ పంచాయతీ సంబంధించిన రైతులు కూడా ఉన్నారండి. 64 ఎకరాల ఇంచుమించు ఎక్కువ మంది ఉంటారు. అంటే ఎంత మంది ఉంటారని అడిగారండి. ఇంచుమించు 150 మంది ఉంటారండి. 150 మంది రైతులు ఉంటారండి. 150 మంది సుమారుగా పనులు అడ్డుకున్నారు.